అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ రోజు రోజుకి కలకలం పెరుగుతోంది ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఇంకా ఎక్కువగా దీని మీద ఆందోళన చెందడమే కాదు వాళ్ళ నిరసన కూడా వ్యక్తం చేస్తున్న రోడ్ల మీదకి వచ్చి మరోవైపు ఇతర రాష్ట్రాలు కూడా పాకింది తెలంగాణ నిన్న మొన్న ఈ రోజు తెలంగాణలో ఐటీ ఉద్యోగులు కానీ లేకపోతే తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులు మద్దతుదారులు చంద్రబాబు నాయుడు అభిమానులు విపరీతంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు ఇవాళైతే బెంగళూరులో చాలా పెద్ద ఎత్తున ఐటీ ఉద్యోగులు తెలుగుదేశం పార్టీ అభిమానులు కార్యకర్తలు అలాగే జనసేన కూడా నిన్న పవన్ కళ్యాణ్ మద్దతు తెలియజేయడంతో జనసేన అభిమానులు కూడా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వీరికి తోడవడంతో బెంగళూరులో ఇవాళ పెద్ద ప్రదర్శన జరిగింది ఒకవైపు ఈ పరిస్థితి ఇలా ఉంటే నారా లోకేష్ ఢిల్లీ వెళ్లారు ఢిల్లీ వెళ్ళి అక్కడ ఈ ఇష్యూని ఢిల్లీ జాతీయ మీడియా దృష్టికి తీసుకెళ్లి మరింతగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న అరాచక అప్రజాస్వామిక రాజ్యాంగ వ్యతిరేక విధానాలని జాతీయ స్థాయిలో ఎండగట్టడం కోసం నారా లోకేష్ ఢిల్లీ వెళ్లారు ఇటు చూస్తే రాజమండ్రిలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ జరుగుతున్న పరిణామాలు రోజు రోజుకి వేగంగా మారుతున్నాయి ప్రత్యేకించి రాజమండ్రి జైలు దగ్గర జరుగుతున్న పరిణామాలు అందరికీ కాస్త ఆందోళన కలిగిస్తున్నాయి ప్రత్యేకించి భువనేశ్వర్ గారు ఇవాళ ఆయనను చూడడానికి భర్తను చూడడానికి కలవడానికి ములాఖాత్తు అడిగితే జైలు అధికారులు నిరాకరించారు దానికి జైలు మాన్యువల్స్ ఒప్పుకోవు వారానికి రెండు ములాఖతులు మాత్రమే ఉంటాయి అని చెప్పి తిరస్కరించారు దీంతో అక్కడ అనుమానాలు మరింత పెరిగాయి దీంతో గా చూసినప్పుడు ఎక్కువగా ఎక్కువ మంది ఆందోళన చెందుతున్నది చంద్రబాబు నాయుడు అరెస్ట్ అక్రమం అంటూనే రెండో వైపు అసలు ఆయన ప్రాణాలకే ముప్పుంది ఏదో జరుగుతోంది తెర వెనుక అనే ఒక ఆందోళన భయం ఆయన కుటుంబ సభ్యుల్లో కానీ తెలుగుదేశం పార్టీలో కానీ చంద్రబాబు నాయుడు అభిమానుల్లో కానీ అసలు ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కూడా ఈ అనుమానం రోజు రోజుకి పెరుగుతోంది దీనికి సంబంధించి ముందు ఢిల్లీలో ఏం జరుగుతుంది అలాగే ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతోంది అనే దాని మీద మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అలాగే ఢిల్లీ